ముఖ్యమంత్రి ఉన్నాడు, నేను విమర్శించడానికి రాలేదు. మీ కష్టాలు చూడడానికి వచ్చాను. ఇంకా మూడు నెలలు అధికారం ఉంటాడు, ఆ తర్వాత అధికారం ఉండడం కానీ మూడు నెలలు ఉంటాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఒక ముఖ్యమంత్రిగా ఉంటే భూమి తిరగాల, ఆకాశం తిరగాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అడిగితే మీ మీద కేసులు పెడతాడు, నేను మీ తరఫున అడిగితే నన్ను జైల్లో పెడతాడు. అంటే ఎక్కడికి పోతున్నామో నాకైతే అర్థం కావడం లేదు. ఈరోజు నేను అడుగుతున్నా ఇక్కడే మీ రైతాంగాన్ని ఎవరైనా తిరిగి కోలుకునే పరిస్థితుల్లో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సర్వనాశనం అయిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇందో పక్కన చూస్తే దీనికి కారణం కూడా చూశాను. ఇప్పుడు ఒక పొలంలో తెలుగుదేశం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు డ్రైన్స్ అన్ని మురుక్కాలు అన్ని రిపేర్ చేసేవాళ్ళం. చేసావా లేదా ఒకసారి గుర్తు చేసుకోండి. ఎప్పుడైనా మురుగునీరు పొలాల్లోకి వచ్చిందా ఆ రోజుల్లో? ఇప్పుడు మురుగునీరు ఎక్కడుంది? మొత్తం పొలాల్లో ఉంది కదా. ఇప్పటికి మూడు నాలుగు ఐదు వర్షాలు పోయినాయి, పొలాల్లో నీళ్లు ఉన్నాయని తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకవేళ కానీ మురికి కాలువల పనులు, కాలువలు తీయలేదు, మురికి కాలువలు తీయలేదు. ఒక మైక్ ఇస్తాను చెప్పు. ఏ తమ్ముడికి మైకి? ఆ కుర్రాడు హుషారుగా ఉన్నాడు.